భారతదేశం చాలా మతపరమైన దేశం. మన దేశంలో చాలా రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు దేవుని దర్శనం కోసం వివిధ దేవాలయాలకు వెళతారు. అయితే దేశంలో ఒక దేవుడి విగ్రహం కూడా లేని దేవాలయం ఉందని మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న దేవాలయం ఢిల్లీలోని లోటస్ టెంపుల్. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాల వారికి అందుబాటులో ఉంటుంది. ఈ దేవాలయం యొక్క అతిపెద్ద విశేషం ఏమిటంటే ఇక్కడ విగ్రహాలు లేదా ఆచారాలు లేవు, బదులుగా వివిధ మతాల పవిత్ర గ్రంథాలు ఇక్కడ పఠించబడతాయి. అన్ని మతాల ప్రజలకు సమానమైన ప్రదేశం. లోటస్ టెంపుల్ యొక్క అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని అద్భుతమైన వాస్తుశిల్పం. ఇది తెల్లని పాలరాయితో తయారు చేయబడింది, తామర పువ్వును పోలి ఉంటుంది. ఈ ఆలయంలో 27 రేకులున్నాయి. వీటిని 3 గ్రూపులుగా విభజించారు. ఢిల్లీలోని లోటస్ టెంపుల్ 1986లో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ఇరానియన్ వాస్తుశిల్పి ఫరీబాజ్ సహాబా రూపొందించారు. ఆలయ మధ్య గోపురం 40 మీటర్ల ఎత్తు, 9 ద్వారాలు కలిగి ఉంది. ఆలయం లోపల ఏకకాలంలో 2500 మంది కూర్చునేందుకు వీలుగా అద్భుతమైనటువంటి ఒక భారీ ప్రార్థనా మందిరం ఉంది.